ఎంజీఎంలో ఎలుకల వేట వార్డులు ఆర్ఐసియులో బోన్లు పెట్టిన ఆసుపత్రి సిబ్బంది మొదటి నుంచి నిర్లక్ష్యం కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇష్టారాజ్యం తాజా ఘటనతో ఇప్పుడు హడావుడి చర్యలు హైదరాబాద్లోని నిమ్స్కి పేషెంట్ తరలింపు అయితే గైనా చనిపోయిండని నేను నిన్న ఇక పాటు దిశన్న దీని గురించి చాలా బాగా రాసిండు ఒకసారి గది కూడా చూద్దాం ఎలుకల వెనక ఏజిల్ ఆ సంస్థకు సర్కారీ ప్రముఖుల అండదండలు పారిశుద్ధ బాధ్యత ఆ సంస్థదే డాక్టర్లు సస్పెన్షన్ని ఎత్తివేయాలి వైద్యుల సంఘం అసలు తప్పు చేసినోళ్ళ ఎవరైతే ఉన్నారో ఏజిల్ సంస్థ దానికి చాలామంది ప్రముఖులకు రాజకీయ నాయకులకు మధ్య మంచి సాన్నిహిత సంబంధం ఉందట అందుకే గదాన్ని పక్కన పెడుతూ అక్కడున్న వైద్యులను సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదు అంటూ వాదన వస్తుందట సౌతజుడు దవాఖానాలో ఎలుకలు బొద్దింకలు పిల్లులు ఉంటే పట్టుకొని ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ఎవరిది డాక్టర్లదా శానిటేజన్ కాంట్రాక్టర్దా లోపం జరిగితే చర్యలు తీసుకోవాల్సింది ఎవరిపై ఎంజీఎం ఘటనలో ఎవరిపై చర్యలు తీసుకున్నారు శానిటేషన్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ పొందిన ఏజిల్ సంస్థ అంటే సర్కారుకి ఎందుకంత ప్రేమ ఇంతకు ఈ సంస్థ ఎవరిది ఏ రాజకీయ ప్రముఖుల తెరచాటున దీన్ని నడుపుతున్నారు వైద్యులు ఎలకలు బొందిగలు పట్టుకోవడం మొదలు పెడితే రోగులకు ఎవరు ట్రీట్మెంట్ చేయాలి ఇది ఇప్పుడు అనేక మొదలను మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇంతకు ఆ గండికోట రహస్యం బహిర్గతం చేసింది ఎవరు రోగి కాలను కొరికిన ఎలకను కలుగులో నుంచి బయటికి వచ్చిన నిజాలు చెప్పాలా లేక సర్కారు స్పందిస్తుందా ఇది తొమ్మిదో పేజీలో రాసిండట మొత్తం చూద్దాం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలకల సంఘటనకు బాధ్యులనే పేరుతో ఇద్దరు డ్యూటీ డాక్టర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సమంజసం కాదు తక్షణం వారిని విధుల్లోకి తీసుకోవాలి ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేయడంతో డాక్టర్లలో భయం వాతావరణం నెలకొన్నది నిబద్ధతో పనిచేసే డాక్టర్లు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది ఇది కేవలం వరంగల్ ఆసుపత్రికి మాత్రమే కాక వివిధ ప్రభుత్వ దావాఖానల్లో పనిచేస్తున్న డాక్టర్లందరిలో గుబులు పుట్టిస్తుంది డ్యూటీ డాక్టర్లను తీసుకుంటున్న చర్యలను తక్షణం ఎత్తివేయాలి వారిని విధుల్లోకి తీసుకోవాలి ఆసుపత్రిలో పార్శుద్ధ నిర్వహణలో ఏజిల్ సంస్థ వైఫల్యాన్ని సకాలంలో సూపర్ డెంట్ గుర్తించాలి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఆ ప్రకారం చర్యలు తీసుకోకుంటే తీసుకునుంటే ఈ సంఘటన జరిగేదే కాదు ఏజిల్ సంస్థకు మెమో సర్క్యులర్ నెంబర్ యాభై తొమ్మిది జారీ చేశారు ఆసుపత్రి వార్డుల్లో ఎలకలు బొద్దింకలు దోమలు క్రిమి కీటకాలు ఎక్కువగా ఉన్నాయని వాటిని కరెక్ట్గా నీట్గా చేయాలి పెస్ట్ కంట్రోల్ వారాలని మెమోలో స్పష్టంగా ఉంది ఇక్కడ రాసిండు చూడండి మెమో ఇది దిశన్న మెమోతో సహా ఇచ్చిండు అయితే దీని మొత్తం ఆంతర్యం ఏంటి అంటే ఈ ఏజిల్ సంస్థ వెనుక మంచిగా రాజకీయ నాయకులు మంచి మంచి ఆఫీసర్ల అండదండలు ఉన్నాయట గ కాంట్రాక్టర్లను మనకు తెలివందే కాదుగా తెలంగాణ వచ్చాక బాగుపడ్డది ఎవరు బిడ్డ అంటే కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు అయితే బీభచ్చంగా బాగుపడ్డారు గదే విధంగా ఇప్పుడు కూడా గ కాంట్రాక్టర్లను కాపాడే ప్రయత్నం చేస్తూ అక్కడున్న డ్యూటీ డాక్టర్లని సస్పెండ్ చేసిండ్రట అది ఎంతవరకు కూడా సమంజసం కాదు డ్యూటీ డాక్టర్లను సస్ సస్పెండ్ చేయడం అక్కడ శుభ్రతను చూసుకోవాల్సింది లేకపోతే ఇంకొకటి చేయాల్సింది అక్కడ ఉండే కాంట్రాక్టరు పారిశుద్ధ కార్మికులకు సంబంధించి వాళ్ళు చేయాల్సిన పని వీళ్ళ మీద వేస్తే నిజంగా కోవిడ్ లాంటి టైంలో కూడా కష్టపడి పనిచేసిన డాక్టర్లకు ఆత్మస్థైర్యం అనేది కోల్పోతారు కాబట్టి గది చేయాలని దాని గురించి అయితే మంచి ఆర్టికల్ రాసిండు దిశన్న చదవండి ఏజిల్ సంస్థకు సంబంధించి కూడా చాలా క్లియర్గా రాసిండు మన దగ్గర అయితే కొంతమే టైం ఉంటుంది కాబట్టి